ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఆ మధ్య బాగానే బింకం ప్రదర్శించింది. బాలీవుడ్లో ఓ హిట్టు పడడం, అమితాబ్ బచ్చన్ మూవీలో నటించిన ఈ భామ చేసిన పాత్రకు ఆమె నటనకు ప్రశంసలు రావడంతో ఇక బాలీవుడ్ కిరీటం తనకు దక్కేసినట్లే అని ఫిక్స్ అయిపోయింది. తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్పై సౌత్ సినిమాలపై బాగానే సెటైర్స్ వేసింది తాప్సీ. కానీ బాలీవుడ్లో టైం చేంజ్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. ఈ భామ నటించిన ఘాజీ అటాక్ సక్సెస్ అయినా తాప్సీకి దక్కిందేమీ లేదు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న నామ్ షబానా మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. అప్పుడు మళ్ళీ సౌత్ సినిమాల్లో నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్స్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ తన అందాల రూట్లోకి వచ్చేసింది. తాజాగా ఏషియన్ స్పా మ్యాగజైన్ కోసం తాప్సీ చేసిన ఫోటోషూట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనిపించినంత గ్లామరస్గా ఆ మ్యాగజైన్ కవర్ పేజ్పై దర్శనమిచ్చింది ఈ భామ. గతంలో చెప్పిన టాలెంట్ కబుర్లన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఎక్స్పోజింగ్లోకి దిగేసిందిగా అనిపించక మానదు. బ్లాక్ అండ్ వైట్ టాప్తో క్లీవేజ్ అందాలు గుమ్మరించేస్తూ డిఫరెంట్ హెయిర్ కట్తో కొత్త గ్లామర్తో కనిపిస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. హలో బ్రదర్ రీమేక్ అయిన జుడ్వాకు సీక్వెల్లో నటిస్తున్న తాప్సీ ఉలవచారు బిర్యానీకి రీమేక్గా రూపొందుతున్న తడ్కాలో కూడా యాక్ట్ చేస్తోంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.